The interpreter of Maldives, this is the last and the tenth part of this uh, short story. When they found him a little uh, farther down the path under a tree, he was uh, surrounded by a group of monkeys, over a dozen of them, uh, pulling at his t shirt. With their long uh, black fingers, the, the puffed rice Mrs. Das had uh, spilled was uh, scattered at his feet. Dragged over by the monkey's hand. The boy was silent, his body frozen, his uh, swift tears uh, turning down his uh, startled face. His bare legs were dusty and uh, red with welts. Uh, uh, from where one of the monkeys uh, struck him repeatedly with the stick, uh, and he had given to it earlier. అయితే ఇక్కడ బాబీ మిస్ అయ్యాడని చెప్పి వీళ్ళందరూ అరుస్తూ ఆ దారంతా కూడా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది చివరికి వచ్చేసరికి ఒక చోట బాబీని కనుక్కుంటారు ఆ డౌన్ పాత్ దగ్గర ఒక చోట ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్ ఏవి ఉంటాయో అవి ఈ బాబీని సరౌండెడ్ అంటే చుట్టూ చుట్టుముట్టేసి ఉంటాయి అవి ఒక డజన్ మంకీలు ఒక పన్నెండు మంకీలు దాకా ఉంటాయి అవి ఏం చేస్తున్నాయట ఈ బాబీ యొక్క టీషర్ట్ని వాటి యొక్క ఫింగర్స్ తోటి లాగేస్తూ ఉన్నాయట అలాగే ఇంకా కొన్ని ఏం చేస్తున్నాయి ఈ పఫుడ్ రేసి మరిమరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఎక్కడ చెల్ల చెదురుగా ఉండేటటువంటి అతని యొక్క ఫీట్ దగ్గర ఉండేటటువంటి మిస్సెస్ దాస్ వేసినటువంటి నా మరిమరాలన్నీ కూడా ఏరుకుంటున్నాయి తమ యొక్క చేతిలోకి ఈ పిల్లవాడైతే సైలెంట్ అయిపోయాడు మొత్తం ప్రోచన్ అంటే గెట్ట కట్టుకుపోయాడు మొత్తానికి బిగుసుకుపోయాడు అనమాట అయితే కన్నుల నుంచి కన్నీళ్ళలా కాతున్నాయి ఫేస్ అంతా కూడా చాలా ఇదిగా చాలా డల్గా అయిపోయింది అయితే అతని యొక్క బేర్ లెగ్స్ అంటే చెప్పులు లేనటువంటి కాళ్ళు ఎలా ఉన్నాయి డస్టీగా చాలా మెరుగ్గా ఉన్నాయి అయితే ఒక కాలు అయితే బాగా రెడ్గా తయారైంది కాలు మీద ఎందుకని ఒక మంకీ కొట్టిన చోటే కొట్టడం వలన ఒక కర్రతోటి ఇదివరకు తన బాబీ బాబీ మంకీ కందిస్తాడు దాంతోనే రిపీటెడ్గా కొట్టడం వల్ల అక్కడ గాయం అయ్యి బాగా రెడ్గా తయారైపోతుంది ఆ గాయం డాడీ ద మంకీస్ హర్టింగ్ బాబీ టీనా సైడ్ ఒకసారిగా టీనా అరుస్తుంది డాడీ మంకీస్ అన్నీ కూడా గాయపరుస్తున్నాయి మన బాబీని అని చెప్పి చెప్తుంది మిస్టర్ దాస్ వైప్ హీస్ పామ్ ఆన్ హి అన్ ద ఫ్రంట్ ఆఫ్ హిజ్ షర్ట్స్ ఇన్ హిన్ హిజ్ అ నర్వస్నెస్ హీ యాక్సిడెంటెడ్లీ ప్రెస్డ్ ద షటర్ ఆన్ హిజ్ కెమెరా ద విల్లింగ్ నాయిస్ ఆఫ్ ద అడ్వాన్సింగ్ ఫిల్మ్ ఎక్సైటెడ్ ద మంకీస్ అండ్ ద వన్ విత్ ద స్టిక్ వి టు బీట్ బాబీ మోర్ ఇంటెంట్ వాట్ ఆర్ వాట్ ఆర్ వి సపోజిట్ వాట్ ఇఫ్ దే స్టార్ట్ అటాకింగ్ అయితే దాస్ ఒక్కసారిగా కంగారు పొడిపోయి తను చాలా ఇదిగా తయారవుతాడు అయితే నెర్వస్నెస్ బాగా కంగారులో తను ఏం చేస్తాడంటే అనుకోకుండా ఆ కెమెరా యొక్క షటర్ని ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది అయితే ప్రెస్ చేస్తే అదొక రకమైనటువంటి గాలి వీచినటువంటి ఒక రకమైనటువంటి సుడిగాలి లాంటి శబ్దం అనేది వస్తుంది ఎందుకంటే అది అడ్వాన్సింగ్ ఫిల్మ్ అనేది రిలీజ్ చేసేటటువంటి ఒక సౌండ్ అయితే ఈ మంకీస్ అన్నీ కూడా ఆ సౌండ్కి ఇంకా ఎక్సైట్ అయిపోయి బాబీని ఇంకా గట్టిగా కర్రతో కొట్టడం అనేది మొదలు పెడతాయి అవి మళ్ళీ కానీ అట్రాక్ట్ చేస్తే ఏం చేయాలని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు మిస్టర్ కెపాసి మిస్సెస్ దాస్ శ్రీ ఇక్కడ నోటీసింగ్ హిమ్ స్టాండింగ్ టు వన్ సైడ్ డూ సంథింగ్ ఫర్ గాడ్ సేక్ డూ సంథింగ్ అయితే మిస్సెస్ దాస్ ఒకసారిగా మిస్టర్ కెపాసి అని చెప్పి ఆరుస్తుంది ఎందుకంటే తను మూలగా ఒక పక్కన ఉండిపోవడం అనేది చూసి ఏదో చేయండి దేవుడు కోసం ఏదో చేసి రక్షించండి అని చెప్పి అడుగుతుంది కెపాసిని Do something, for God's sake, do something. Mr. Kapasi took his branch and shot them away, hissing at his once that reminded. Stomping his feet to scare them, the animals retreated slowly with a measured gait. Obedient but unintimidated, unintimid un Mr. Kapasi gathered Bobby in his arms and brought him back to where his parents and siblings were standing. అయితే ఎప్పుడైతే మిస్సెస్ దాస్ కెపాసిని తీసుకురమ్మని చెప్పి ఆ పిల్లవాడిని రక్షించమని అడుగుతారు కెపాసి ఒక కొమ్మను తీసుకుని వాటిని కొమ్మను చూపిస్తూ వాటికి వెనక్కి వెళ్ళమని చెప్పి హిస్టింగ్ సౌండ్ చేస్తూ వాటన్నిటినీ కూడా కాళ్ళతో అదురుస్తూ వాటన్నిటిని కూడా చెల్లా చెదరైపోయేలా చేస్తాడు ఈ శబ్దానికి కర్రని వీటన్నిటినీ కెపాసిని చేసి చేస్తున్న చూసి అవన్నీ కూడా అంత ఒబీడియంట్ కాకపోయినా కూడా అవి అధైర్య పడకపోయినా సరే నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి వెనక్కి వెళ్ళిపోతాయి ఇక ఏం చేస్తాడంటే బాబీని తన యొక్క చేతిలోకి తీసుకొని యొక్క వాళ్ళ యొక్క పేరెంట్స్ తన యొక్క సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు ఉండే చోటికి తీసుకుని రావడం అనేది జరుగుతుంది యాజ్ హారెడ్ హిమ్ హీ వాజ్ ట్రెంప్టెడ్ టు విష్ పర్ యూ సీక్రెట్ ఇన్ టు ద బాయ్స్ ఇయర్ బట్ బాబీ యూజ్ స్టాండెడ్ అండ్ షివరింగ్ విత్ ఫ్రాట్ హిజ్ లెగ్స్ బ్లీడింగ్ స్లాట్లీ వేర్ ద స్టిక్ హ్యాడ్ బ్రోక్ ఇన్ ద స్కిన్ అయితే ఈ తీసుకొస్తూ తీసుకొస్తూ అతని యొక్క చెవిలో ఒక సీక్రెట్ని చెప్పాలని చెప్పి అనుకుంటాడు కెపాసి కానీ బాబు యొక్క పరిస్థితి చూస్తే చాలా స్టన్ అయిపోయి ఉంటాడు నీ చెస్ట్ లాగా ఇంకా వణుకుతూ ఉన్నాడు భయం భయం వేస్తుంది చాలా భయంతో ఉన్నాడు నా అతని కాలుకి తగిలినటువంటి గాయము ఎక్కడైతే స్కిన్ని చీల్చివేసి రక్తం అనేది రావడం అనేది జరుగుతుంది When Mister Kapasi delivered him to his parents, Mister Das brushed some dirt off the boy's t-shirt and put the visor on him the right way. Mrs. Das reached into her straw bag to find a bandage, which she tapped over the cut on his knee. Ronnie offered his brother a fresh piece of gum. He is fine, just a little scared, right, Bobby? Mister Das said. ప్యాటింగ్ ద టాప్ ఆఫ్ హిస్ హెడ్ అయితే కబాసి ఈ పిల్లవాడిని ఎప్పుడైతే పేరెంట్స్కి ఇస్తాడో దాస ఏం చేస్తాడంటే తను అక్కడ ఈ పిల్లవాడి యొక్క దుమ్మినంతటిని టీషర్ట్ కొండేటటువంటి దుమ్మినంతటిని దులిపి దాని ఫేస్కి వేసుకునేటటువంటి ట్రాన్స్పరెంట్ వైజర్ అంటే ఒక ముఖానికి వేసుకునేటటువంటి కనిపించేటటువంటి ఒక మొక్క కవచం లాంటిది దాన్ని ఏం చేస్తాడంటే సరిగ్గా సరిదేది పెడతాడు అయితే మిసెస్ దాస్ వెంటనే తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి బ్యా బ్యాండేజ్ తన తగిలినటువంటి మోకాలకి తగిలినటువంటి గాయానికి బ్యాండేజ్ని వేయడానికి వేయడానికి అని చెప్పి అక్కడికి వెళ్తుంది రోని ఫ్రెష్ పీస్ ఆఫ్ గామ్ని తనకి ఆఫర్ చేస్తాడు తన యొక్క బ్రదర్కి అయితే అక్కడ పానీ ఉన్నాడు జస్ట్ ఒక చిన్న గీత గీరిందంతే అని చెప్పి మిస్టర్ దాస్ చెప్పి చెప్తూ ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు గాడ్ లెటర్స్ లెట్ ఇస్ గెట్ అవుట్ ఆఫ్ ఇయర్ మిసెస్ దాస్ హెడ్ షీఫ్ హోల్డెడ్ హెర్ ఆమ్స్ ఎక్రాస్ ద స్ట్రాబెర్రీ ఆన్ హెర్ చెస్ట్ దిస్ ప్లేస్ గివ్ మీ ద క్రీప్స్ అప్పుడు దేవుడిని వేడుకుంటుంది తన ఇక రెండు చేతుల్ని క్రాస్గా పెట్టి ఇక్కడ నుంచి దేవుడా ఎలాగైనా సరే బయటపడేయమని చెప్పి తను వేడుకోవడం అని ఈ ప్లేస్ అనేది మాకు క్రీప్స్ అంటే జా ఇచ్చేలాగా ఉంది జబ్బులు ఇచ్చేలా ఉంది అని చెప్పి యా బ్యాక్ టు ద హోటల్ డెఫినెట్లీ మిస్టర్ దాస్ ఎగ్రీడ్ పో బాబీ అందుకని దాస్ కూడా ఎగ్రీ చేస్తాడు మన హోటల్కి తిరిగి వెళ్ళిపోదాం అనే మాటకి మిస్సెస్ దాస్ సైడ్ కమ్ హెయిర్ య సెకండ్ లెట్ మామీ ఫిక్స్ యువర్ హెయిర్ ఎగైన్ షీ రీచ్డ్ ఇన్ టు ది స్ట్రాంగ్ బ్యాగ్ దిస్ టైమ్ ఫర్ హెర్ హెయిర్ బ్రష్ అండ్ బిగ్ అండ్ రన్ ఇట్ నీట్ ద దెస్ ఆఫ్ హెర్ ట్రాన్స్పలెంట్ వేజర్ ఫెన్షి విప్ అవుట్ ద హెయిర్ బ్రష్ ఇన్ ద స్లిప్ ఆఫ్ పేపర్ విత్ ద మిస్టర్ కెపాసిస్ అడ్రస్ ఆన్ ఇట్ ఫ్లటర్డ్ ఇవే ఇంద వేండ్ అయితే మిసెస్ దాస్ ఒక క్షణం ఇలా రమ్మని చెప్పి ఏం చేస్తుందంటే ఆమె యొక్క హెయిర్ ఏదైతే ఉందో దాన్ని దూకోవడానికి సిద్ధపడతారు తన స్టా బ్యాగ్ నుంచి హెయిర్ బ్రష్ని తీసుకుని ఎడ్జస్ట్ అన్నింటినీ తీసుకుని వైద్య చుట్టూ ఉండేటటువంటి జుట్టునంతటినీ కూడా సరి చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆ బ్రష్ని తీసి పెట్టడంలో కెపాసి ఆల్రెడీ ఇచ్చినటువంటి అడ్రస్ పేపర్ ఏదైతే ఉందో అది గాలిలోకి ఎగిరిపోవడం అనేది జరుగుతుంది నో వన్ బట్ మిస్టర్ కెపాసి నోటీస్డ్ ఇస్డ్ హీ వాచ్డ్ ఈ హాస్ ఇట్ రోజ్ క్యారీడ్ హైయర్ అండ్ హైయర్ బై ద ఫ్రీజ్ నేను టు ద ట్రీస్ వేర్ ద మంకీస్ నవ్ సాట్ సోమ్లీ అబ్జర్వింగ్ ద సీన్ బిలో మిస్టర్ కెపాసి అబ్జర్వ్డ్ టు న్యోయింగ్ దట్ దిస్ వాజ్ ద పిక్చర్ ఆఫ్ దాస్ ఫ్యామిలీ హివడ్ ప్రిచర్వ్ ఫర్ యువర్ ఇన్ దిస్ మైండ్ ఇన్ హిస్ మైండ్ అయితే ఎవరు చూడలేదు కానీ కెపాసిటీ నోటీస్ చేస్తాడు తను రాసినటువంటి అడ్రస్ కాగితం ఎగిరిపోవడం అనేది ఇలాగా అది పైకి పైకి లేస్తూ ఇంకా గాల్లోకి ఇంకా పై పైకి హైయర్ అండ్ హైయర్ గాల్లోకి ఎగిరిపోవడం అనేది జరుగుతుంది అయితే ట్రీ ఎక్కడికి వెళ్ళిపోయిందట మంకీస్ ఉండేటటువంటి ఆ ప్లేస్ వరకు వెళ్ళిపోవడం అనేది జరిగిందట కెపాసిటీ అబ్జర్వ్ చేస్తాడు ఆ పిక్చర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీని అంతటిని చూస్తాడు చాలా హ్యాపీగా ఫీ ఫీల్ అవుతాడు ఇలాంటి ఫ్యామిలీని వీళ్ళని మళ్ళీ చూడ చూడాలని అనిపిస్తుంది అని చెప్పి తన యొక్క మైండ్లో వాళ్ళ యొక్క పిక్చర్ని ప్రిజర్వ్ చేసుకుంటాడు ఎప్పటికీ మర్చిపోనటువంటి జ్ఞాపకంగా థ్యాంక్ యూ Please like, share, subscribe, English Quest.